నాయకత్వం చేసి తెలుగుదేశం పార్టీకి ఈరోజు మీరు గమనించారో లేదో, అసలు తెలుగుదేశం పార్టీకి ఉండే ఈ యొక్క సైన్యం, యువ సైన్యానికి అందరికీ, కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ ఇవన్నీ తెచ్చి ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు ఇది ఈ పొలిటికల్ స్ట్రక్చర్లో కానీ. అందుకోసం ఈరోజు ఆయన పండుగ అందరూ చాలా సంతోషం చేసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు కానీ ఆయన మా రాష్ట్రానికి ఒక మార్గదర్శి అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఎన్టీ రామారావు గారికి మనోడు, బాలకృష్ణ గారికి అల్లుడు, చంద్రబాబు నాయుడు గారికి బిడ్డ.
ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు పెడుతూ ఒక యువ నాయకత్వాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నుండు నూరేళ్ళు శుభ సంతోషం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు చిన్న వయసులోనే తను మంత్రి వారసుడని కాదు, మనలో ఉన్న వర్త సంక్షేమ కార్యక్రమం. అదే రకంగా భారతదేశంలో అనేక అవార్డులు వచ్చేటువంటి ఏకైక మంత్రి మా లోకేష్ గారు. ఈరోజు ఇన్ని ఎల్ఈడి బల్బులకి ఆయన సృష్టికర్త. అదే రకంగా పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన సృష్టికర్త. అటువంటి సృష్టికర్త ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకి భగవంతుడు ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మరోసారి మా నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా పార్టీ ఆఫీస్లో భారీ ఎత్తున యువకంతా పాల్గొని నగర తెలుగు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం, ముఖ్య అతిథులుగా నారాయణ గారు, నారాయణ ప్రభాకర్ రెడ్డి గారు, ముంగుమూరి కృష్ణారెడ్డి గారు, అనురాధమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు పాల్గొనడం, మేయర్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని, జీవితంలో మరెన్నో పదవులు అధిరోహించాలని. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.